ఆరువేళ్ల నియోగులు అంటే ఎవరు? ఈ విషయం గురించి శ్రీ రామశాస్త్రి గారు భారతి పత్రికలో 1945 మే అంటే పార్థివనామ సంవత్సర వైశాఖ సంచికలో ఒక చిన్న వ్యాసంలో తెలిపారు. ఆ వ్యాసం ఇప్పుడు యథాతథంగా చదివి వినిపిస్తాను. ఈ వ్యాసంలో నియోగులకు తెలుగుదేశంలో 6,000 నియోగులు అనే పేరు ఎలా వచ్చింది అనేది తెలుస్తుందన్నమాట. మన తెలుగుదేశంలో గ్రామకరణాలు చాలా భాగం నియోగులుగాను, ముఖ్యంగా 6,000 నియోగులుగాను ఉండడం మనం ఎరిగిన సంగతే. వారికి ఈ 6,000 నియోగులని పేరు రావడానికి, కరణాలంతా నియోగులే కావడానికి కారణంగా ఒక కథ చెబుతారు మనవారు. ఆ కథ ఈ క్రింద పొందుపరుస్తున్నాను. పూర్వం మన తెలుగుదేశం కూడా ఏలిన ఒక నవాబు ఆస్థానంలో అక్కన్న మాదన్నలనే ఇద్దరు తెలుగునాటి నియోగి శాఖకు చెందినవారు, వారిని అన్నదమ్ములనే అంటారు, ఉండేవారు. వారు నవాబుకు పరిపాలనా విషయంలో చాలా సహాయంగా ఉండేవారు. ఒకనాడు నవాబు మనసుకు నచ్చే ఉపకారం వీరిద్దరూ చేసిన కారణంగా నవాబు వీరిని పిలిచి ఏం కావాలనో నిరభ్యంతరంగా కోరుకోమని కోరాడు. వారు తమకు అవసరం వచ్చినప్పుడు కోరుకుంటామని నవాబుగారి వరాన్ని ఉత్తర కాలానికి దాచిపెట్టుకున్నారు. తరువాత కొన్నాళ్లకి తెలుగుదేశంలోని గ్రామాలకు కరణాలను వినియోగించవలసి వచ్చింది. ఈ సోదరులు ఇంతకు ముందే తమ శాఖ వారి పేర్ల జాబితాను తమ వద్ద సిద్ధంగా ఉంచుకొని ఉండి నవాబు ఇంకా 2-3 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తాడనగా నవాబును తమ వెనకటి వరం ఇప్పించమని అడిగారు. ఏమి కోరతారో కోరమని నవాబు కోరగా నవాబుగారి సీలు, నవాబుగారి ముద్రను 6 ఘడియల కాలం తమకిప్పించమని కోరారు. అందుకు నవాబు అంగీకరించాడు. అక్కన్న మాదన్నలు తమ వద్ద అంత క్రితమే సిద్ధంగా ఉన్న జాబితాలో 6,000 మందికి మాత్రం ఆ 6 ఘడియల కాలంలోనూ గ్రామకరణీకమును రాసి వాటిపైన నవాబుగారి ముద్రను ఉంచగలిగినారు. నవాబుగారి ముద్రతో ఉన్నవి కనుక వారందరూ ఉద్యోగాల్లో ప్రవేశించారు. అప్పుడు ఉద్యోగాల్లో ప్రవేశించిన 6,000 మందికి చెందిన వారంతా నాటి నుంచి 6,000 నియోగులని వ్యవహరించబడుతున్నారు. ఈ కథ చూడటానికి యథార్థంగాను సమంజసంగాను కనబడుతోంది. కానీ ఇది ఎంత నిజమో కాదో చారిత్రక పరిశోధకులే ప్రమాణం.